మ్యాజిక్ చిరుధాన్యాల వంటలు. దిస్ ఇస్ రుజిత. ఈ రోజు మన మిల్లెట్స్ మ్యాజిక్ చిరుధాన్యాల వంటల్లోని మనం ఏ మిల్లెట్స్ తీసుకోబోతున్నాం, సో దాంతో ఏ బేకరీ రెసిపీ మనం తయారు చేసుకోబోతున్నామో తెలుసుకునే ముందు మన ఫుడ్ ఎక్స్పర్ట్ లక్ష్మీ కుమారి గారిని ఇన్వైట్ చేద్దాం. సో లెట్స్ వెల్కమ్ టు హర్. హాయ్ మేడం. హాయ్, ఎలా ఉన్నారు? ఫైన్. యా, ఫైన్ అని కొంచెం ఎనర్జెటిక్ గా చెప్పొచ్చు కదా. మీరు చాలా ఎనర్జెటిక్ గా వచ్చి అంతే ఎనర్జీ వచ్చేటట్టుగా మాకు ఏమైనా రెసిపీస్ తయారు చేసి పెడతారేమో అని నేను చూస్తున్నాను. తప్పకుండా తప్పకుండా. ఇప్పుడు ఇంకొంచెం డిఫరెంట్ గా చూపిస్తాను. ఈ రోజు కొంచెం డిఫరెంట్. ఈ రోజు మళ్ళీ డిఫరెంట్. అయితే మనం బేకరీ రెసిపీస్ తీసుకుంటున్నామా? బేకరీ రెసిపీస్. ఓకే, ఒకటి బేకరీ, ఇంకొకటి కుక్ చేయాలి మనం. ఓకే ఓకే. సో ఫస్ట్ అయితే ఏ రెసిపీ ఇంట్రొడ్యూస్ చేస్తున్నారు? సజ్జ పిండి కప్ కేక్ అండి, మగ్ కేక్. మగ్ అంటే ఇప్పుడు ఇది తీసుకున్నాం కానీ మామూలుగా పెద్ద మగ్స్ ఉంటాయి కదా, పిల్లలు పాలు తాగుతారు, ఆ మగ్గులో చేసుకుంటారు అనమాట. అది స్పూన్ తో తినడమే, ఆ కేక్ డిమోల్డింగ్ చేయం, ఆ మగ్ కేక్స్ అనమాట. కానీ ఇప్పుడు నేను ఇందులో చేసి చూపిస్తాను. ఓకే, సో ఇందులో చేసుకున్నా బాగానే వస్తుంది, చాలా బాగా వస్తుంది. అండ్ ఇదేంటంటే మైక్రోవేవ్ లో చూపిస్తా, కన్వెక్షన్ ఓటీజీ కాదు. ఓకే, మైక్రోవేవ్ లో కూడా చేసుకోవచ్చు, 2 మినిట్స్ అనమాట మైక్రోవేవ్ లో. అది చూపిస్తాను. ఇది ఇలా యాజ్ ఇట్ ఇస్ చేసుకొని దీని మీద కవర్, అల్యూమినియం ఫాయిల్ కవర్ చేసి మనం ఎక్కడైనా క్యారీ కూడా చేసుకోవచ్చు. ఓకే, తర్వాత ఇది పీల్ చేసేసి తినొచ్చాను. ఓకే ఓకే. సో సజ్జ పిండితోటి మీరు మగ్ కేక్ తయారు చేయబోతున్నారు. సో బాజరా మగ్ కేక్ ఇవాళ మనం తయారు చేసుకోబోతున్నాం. మరి దీనికి కావాల్సిన ఇంగ్రీడియన్స్ ఏంటి ఇప్పుడు చూసేద్దాం. బాజరా మగ్ కేక్ కావాల్సిన పదార్థాలు బాజరా పిండి, బేకింగ్ పౌడర్, ఆయిల్, షుగర్ పౌడర్. సో 4 ఇంగ్రీడియంట్స్ మాత్రమే ఉన్నాయి సింపుల్ గా. సో మరి దీంతో మగ్ కేక్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. సో బౌల్ ఇదిగోండి. స్పూన్ టూ టేబుల్ స్పూన్స్ షుగర్ పౌడర్, 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్. ముందుగా బౌల్ తీసుకుని 2 టేబుల్ స్పూన్స్ షుగర్ పౌడర్, 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసాను. ఇప్పుడు ఇది కొంచెం బాగా కలుపుకోవాలి. అది ఓకేనా? ఇది ఇవ్వమంటారా? అది ఇస్తే ఇంకా మంచిది. అంటే ఇది కన్వీనియంట్గా ఉంటుంది కలపడానికి. గాజు కదా, గాజు యూజ్ చేసినప్పుడు స్టీల్ యూజ్ చేయకూడదు. ఓకే, ఇప్పుడు ఇలా కలిపేస్తే. సో షుగర్ ఎంత తీసుకుంటే క్వాంటిటీ, ఆయిల్ కూడా అంతే తీసుకోవాలి? అలా కాదు, ఇందులో ఆయిల్ ఇంకొంచెం తీసుకోవచ్చు కానీ నాకు ఎక్కువ ఆయిల్ ఇష్టం ఉండదు, అందుకే తక్కువ తీసుకున్నాను. మీరు ఇంకొంచెం కావాలంటే ఇంకో 1/2 టీ స్పూన్ పెంచుకోవచ్చు ఇందులో. ఓకే, సో నార్మల్ కప్ కేక్స్ కి మగ్ కేక్ కి ఏంటి డిఫరెన్స్? డిఫరెన్స్ ఉంటుందండి. ఇదేంటంటే కొంచెం అది ఆ బ్యాటర్ రిబ్బన్ కన్సిస్టెన్సీలో తీసుకుంటాం. ఈ బ్యాటర్ రిబ్బన్ కన్సిస్టెన్సీ ఉండదు, ఇలా స్కూప్ చేసి వేయాలన్నమాట. అంటే కొంచెం థిక్ గా ఉంటుంది. తర్వాత ఇది యాక్చువల్లీ ఏంటంటే డైరెక్ట్ గా ఇదే కనుక మనకి గాజు కప్ అయితే పెద్దది, పిల్లలు పాలు తాగే కప్ అని ఇలా పట్టుకుని తాగుతారు, అదైతే డైరెక్ట్ గా అందులోనే కలిపేసేసి 2 మినిట్స్ మనం మైక్రోవేవ్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు దీనికి ఆ సదుపాయం లేదు మనకి, ఇది కొంచెం ఇది అవుతుంది కాబట్టి నేను ఇలా కలుపుతున్నాను అనమాట. కొంచెం కొంచెం క్వాంటిటీలో చెయ్యాలి ఇది. మగ్ డైరెక్ట్ గా మగ్గులో చేస్తాం కాబట్టి మగ్ కేక్ అంటాం. కొంచెం వాటర్ కానీ మనకి మిల్క్ కానీ వేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులో సజ్జపిండి, సజ్జపిండి ఒక 4 టేబుల్ స్పూన్స్, 4 టేబుల్ స్పూన్స్ సజ్జపిండి. ఓకే, అది కొంచెం థిక్గా కలుపుతాము, ఇది కొంచెం పలచగా ఉంది. కొంచెం కలుపుతాను, కొంచెం పిండి వేయచ్చు. ఓకే, మీకు ఎప్పుడు లేకుండా కలపాలి మీకు. ఇది కొంచెం స్పీడ్గా కలిపినా ఏం కాదు, నేను ఇంతకు మునుపు చెప్పాను కదా నెమ్మదిగా కలపాలి అని. దీనికి అది అవసరం లేదు, అలాగా మెథడ్ అవసరం లేదు, కొంచెం స్పీడ్గా కలిపినా ఏం కాదన్నమాట. మీకు బాగా అలవాటు అయిపోయింది కాబట్టి మీరు అంచనా ప్రకారం చేసేయగలుగుతున్నారు. ఒక్క చిటికెడు బేకింగ్ పౌడర్. సో అలాంటి వేస్తే కొంచెం ఇంకా ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది కదా, అనిపిస్తుంది పిల్లలకి మెయిన్ నచ్చుతుంది అన్నమాట బాగా. యాక్చువల్లీ ఇలాంటి రెసిపీస్ అన్ని పిల్లల్ని దృష్టిలో పెట్టుకొని చేసేవి, చేసేవి తినేవి అందరూ తింటారు ఇంట్లో, అందరూ తినేది కానీ పేరు మాత్రం పిల్లలకనే ఉంటుంది ఎప్పుడు కూడా.
ఇంకా మేము పిజ్జా కప్ కేక్స్ చేస్తూ ఉంటాం. కప్ కేక్స్ లోనే కప్స్ లోనే మరి పిజ్జా అనమాట ఫినిషింగ్. ఆ పిజ్జా ఫ్లేవర్ వచ్చి ఆ మోజరీలా చీజ్ చేసేస్తే గ్రేట్. ఇది ఇప్పుడు దీన్ని మనం మైక్రోవేవ్ లో 2 మినిట్స్ చేసుకుంటాం అనమాట. డైరెక్ట్ గా టర్న్ టేబుల్ మీద పెట్టేసేసి మైక్రోవేవ్ లో 2 మినిట్స్ చేపెడితే చాలు. మేడం ఇప్పుడు దీన్ని ప్రీహీట్ చేయకుండా డైరెక్ట్గానే పెట్టాను కదా, సో దీనికి అవసరం ఉండదంటారా? దీనికి అవసరం లేదు. బేక్ చేసేటప్పుడు మాత్రం ప్రీహీట్ కంపల్సరీ. మైక్రోవేవ్లో చేస్తే ప్రీహీట్ అవసరం లేదు. ఓకే, డైరెక్ట్గా డైరెక్ట్గా పెట్టేసేది. సో ఇప్పుడు మనం 2 మినిట్స్ పెట్టాం అంతే, 2 మినిట్స్ పెట్టాం కదా, మనం జస్ట్ చెక్ చేద్దాం. ఒకవేళ ఏమైనా కొంచెం అంటుకుంటే ఇంకో 1/2 మినిట్ పెట్టచ్చు, అంతకన్నా పట్టదండి. 2.5 మినిట్ కన్నా ఎక్కువ అక్కర్లేదు అసలు. ఓకే, నేను డిపెండ్ ఆన్ ఓవెన్, కొన్ని ఓవెన్ హైయెస్ట్ 800 ఉంటుంది, 900, ఇది 800 ఉంది కాబట్టి మనకి 2.5 మినిట్స్ పట్టచ్చు. అదే కనుక 900 ఉంటే 2 మినిట్స్లో అయిపోతుంది. ఓకే, డిపెండ్ ఆన్ యువర్ ఓవెన్ హైయెస్ట్ ఎంత ఉందో చూసుకోవాలన్నమాట. ఓకే, దాన్ని బట్టి అయిపోతుంది. చాలా బాగుంటాయి ఇవి, పిల్లలు అలాగా హాలిడేస్ ఉంటుంది కదా, వాళ్ళకి హ్యాపీగా. మాక్సిమం 5th స్టాండర్డ్ చదువుతున్నా, ఒక 10 సంవత్సరాలు పిల్లలకి చెప్పేసామనంటే మీరు ఇలా తయారు చేసుకోవచ్చు అని. ఈజీగా ఉంది, ఓన్లీ 4 ఇంగ్రీడియంట్స్, అంటే ఎలా అయినా మనం మిక్స్ చేసుకోవచ్చు, ఇలానే చేయాలని కూడా ఏం లేదు కాబట్టి. సో మిక్సింగ్ మెథడ్ కూడా చాలా ఈజీగా ఉంది కాబట్టి వాళ్ళకి చెప్పినా కూడా చేసేసుకుంటారు. ఎప్పుడైనా ఆకలిస్తే చక్కగా ఇలాంటి 4 ఇంగ్రీడియంట్స్ పక్కన ఉన్నదంటే వాళ్ళే చేసుకుని తినేస్తారు అసలు. సో అయితే ఒక 2.5 నిమిషాలు అయిపోయింది కూడా, 2 మినిట్స్ మనం పెట్టాము, ఆల్రెడీ అయిపోతుంది కూడా. సో ఆ 2 మినిట్స్ అయిపోయిన తర్వాత ఒకవేళ కుక్ అవ్వకపోతే చెక్ చేసుకుని మళ్ళీ ఇంక్రీస్ చేసుకోవాలి. 1/2 మినిట్ పెడితే చాలు. సో మాక్సిమం 3 మినిట్స్ అయిపోతుందా? 3 మినిట్స్ కూడా అక్కర్లేదండి, 2.5లో అయిపోతుంది. 3 మినిట్స్ పెడితే ఏంటి అవుతుంటే కేక్ గట్టిగా అయిపోతుంది. అలా ఎక్కువ పెట్టినా అది ఎక్కువ ఓవర్ బేక్ అయిపోయి గట్టుగా అయిపోతుంది, రాయిల్ అయిపోతుంది అనమాట. అలా ఇందులో ఎగ్ లాంటిది ఏమీ మిక్స్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఎగ్ మామూలుగా బీట్ చేసేసి డైరెక్ట్ గా మగ్గులోను మామూలుగా స్పూన్ తో ఇల్లు కలిపేసి అందులోని బేకింగ్ పౌడర్ వేసేస్తాం. తర్వాత మన సో ఇప్పుడు మీరు చేసిన ఈ ప్రాసెస్ అంతా ఏదైతే బౌల్ లో తీసుకొని చేస్తారో అదంతా మగ్గులోనే డైరెక్ట్ గా చేసేసుకొని పెట్టేసుకోవచ్చు. అందుకే మగ్ కేక్ అంట. ఓ ఫైన్, టెస్ట్ చేయండి. ఫోర్క్ గానీ నైఫ్ గానీ పెట్టి అయిపోయింది తీసేద్దాం, తెచ్చేసేయండి. చాలా సాఫ్ట్ గా వచ్చింది చూసారా, ఇంత ఫాస్ట్ గా అయిపోయిందో చూసారా. ఇది ఇప్పుడు ఇలా పీల్ చేసుకోవచ్చు కావాలంటే, ఎందుకంటే ఇది మగ్స్ కావు కాబట్టి ఇలా మనం పీల్ చేసేసుకొని తినేయడమే అనమాట. ఇప్పుడు ఇది చూసావా ఎంత మెత్తగా ఉంది, స్పాంజీగా ఉంది. అవును, అలా వస్తుంది అనమాట. చాలా మెత్తగా వచ్చింది. కావాలంటే ఇంకా చోకో చిప్స్, కోకో పౌడర్, ఇంకా ఇష్టం వాళ్ళు డ్రై ఫ్రూట్స్. సో ప్లెయిన్ గా ఇప్పుడైతే మేము ప్లెయిన్ గా తయారు చేస్తాం, ఓన్లీ సజ్జపిండి తీసుకొని ప్లెయిన్ గా తయారు చేస్తాం. షుగర్ పౌడర్, సజ్జపిండి, ఆయిల్ అంతే అంతే కదా, అదే వేసాం. బేకింగ్ పౌడర్ కొంచెం వేసుకున్నాం. ఇంకా దీని టేస్ట్ ఇంకా ఎన్హాన్స్ అవ్వాలి, ఇంకా మాకు టేస్టీగా కావాలనుకునే వాళ్ళు, సో అందులో మేడం చెప్పినట్టు కోకో పౌడర్ యాడ్ చేసుకోవచ్చు, చోకో చిప్స్, చాక్లెట్స్, ఎనీథింగ్ ఇంకా యాడ్ చేసుకొని మీ ఇష్టం, మీ టేస్ట్ కి తగ్గట్టుగా ఎలా కావాలంటే అలా చేసుకోవచ్చు. అండ్ చాలా సింపుల్ ఈజీ ప్రాసెస్ అనమాట. సో మగ్ కేక్ అన్నాం కాబట్టి కంప్లీట్గా అన్ని మగ్లోనే మిక్స్ చేసేసుకుని డైరెక్ట్గా మగ్ అందులో పెట్టి తీసేసుకొని అలానే డైరెక్ట్గా తినేయచ్చు. సో దాన్ని డీమౌల్డ్ చేసుకోవాల్సిన అవసరం కూడా లేదు. రైట్, బాజ్రా మగ్ కేక్ రెడీగా ఉంది. మరి టేస్ట్ చేసే ముందు కావాల్సిన పదార్థాలు తయారు చేసుకునే విధానం ఇంకొకసారి చూసుకుందాం. బాజ్రా మగ్ కేక్కి కావాల్సిన పదార్థాలు నూనె, సజ్జల పిండి, షుగర్ పౌడర్, బేకింగ్ పౌడర్. బాజ్రా మగ్ కేక్ తయారు చేసుకునే విధానం, ముందుగా బౌల్ తీసుకొని 2 టేబుల్ స్పూన్ షుగర్ పౌడర్, 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని బాగా కలుపుకోవాలి. దీనికి కొంచెం నీళ్లను యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత 4 టేబుల్ స్పూన్ సజ్జల పిండిని వేసుకుని బాగా కలపాలి. కొద్దిగా బేకింగ్ పౌడర్ వేసుకోవాలి. ఇలా తయారైన బ్యాటర్ ని కప్స్ లో వేసుకుని మైక్రో ఓవెన్ లో 2 నిమిషాల పాటు పెట్టుకుని చల్లారాక డిష్ అవుట్ చేసుకుంటే రుచికరమైన బాజ్రా మగ్ కేక్ రెడీ. బాజ్రా మగ్ కేక్స్ కి కావాల్సిన పదార్థాలు తయారు చేసుకునే విధానం చూసారు కదా, ఇక టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాం. చాలా టెక్స్చర్ చూసా ఎలా వచ్చిందా, స్పాంజ్ లా ఉంది. స్పాంజ్ పెట్టుకుని వదులుంటే ఎలా ఉంటుందో అలానే ఉంది, చాలా బాగుంది. స్వీట్ కొంచెం తగ్గింది. ఇందులో సుజీ షుగర్ పౌడర్ వేసాను కదా, దాని బదులు తేనె వేసుకోవచ్చు,
పామ్ షుగర్ వేసుకోవచ్చు, కేన్ షుగర్ వేసుకోవచ్చు, ఇంకా మన ఖర్జూరం కొంచెం వేడి నీళ్ళలో నానపెట్టి అది గ్రైండ్ చేసి ఆ పేస్ట్ కూడా కలుపుకోవచ్చు. అయితే ఏది పిల్లలు చేయగలరో అంతవరకు చేస్తే, ఎందుకంటే ఇది పిల్లల కోసమే ఈ రెసిపీస్. యాక్చువల్లీ మక్ కేక్స్ అంటే వాళ్ళు చేసుకునేటట్టు మనం తయారు చేసి ఇస్తే ఇంగ్రీడియంట్స్. కాకపోతే ఇది మనం బాజరాతో తయారు చేసాం కాబట్టి, సో పిల్లలు ఇలా ప్లెయిన్ గా చేసుకుని తినాలి అని అనుకుంటే వాళ్ళకి కష్టమే. ఇది నార్మల్ మైదా పిండి అనుకోండి, ప్లెయిన్ గా వాళ్ళు తినగలుగుతారు. బట్ బాజరా కాబట్టి, అంటే సజ్జల పిండి కాబట్టి మనం తీసుకుంది, ప్లెయిన్ గా తినాలంటే కొంచెం కష్టం అవుతుంది కాబట్టి అందులోని కోకో పౌడర్ మిక్స్ చేసుకోవడమే చాలా చాలా వరకు బెటర్. ఈవెన్ కోకో పౌడర్ లేదు మన దగ్గర, ఏమైనా లైక్ క్యాడ్బరీ చాక్లెట్స్ లైక్ అలాంటివి ఉన్నా కూడా మిక్స్ చేసేసుకుంటే చాలా బాగా తినగలుగుతారు, చాలా టేస్ట్ అనేది ఇంకా ఇంక్రీజ్ అవుతుంది. ఎనీవే మనం తినడానికైతే ఇది చాలా బాగుంది. థ్యాంక్ యూ సో మచ్. సో మరి సెకండ్ రెసిపీ ఏం తయారు చేసుకోబోతున్నామే ఈరోజు? సామ క్యారెట్ డిలైట్. మరి దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో ఇప్పుడు చూసేద్దాం. సామ క్యారెట్ డిలైట్ కావాల్సిన పదార్థాలు, సామ పిండి, క్యారెట్ ప్యూరీ, షుగర్ పౌడర్, కార్న్ ఫ్లోర్, ఎండు కొబ్బరి. ఓకే, సామ క్యారెట్ డిలైట్ కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూసాం కదా, మేకింగ్ ప్రాసెస్ కి వెళ్దాం. అసలు ఎలా ఉండబోతుంది ఇది, ఏంటి? పొయ్యి వెలిగించుది. కొంచెం వాటర్ అయింది. ఎంత అనేది ఎలా తెలుస్తుంది? చాలు నేను చెప్తా మళ్ళీ. ఇప్పుడు ఇదేంటంటే క్యారెట్ తురిమి, అంటే మామూలుగా తొక్క తీసేసి కడిగేసి ఉడకపెట్టి అది గ్రైండ్ చేశాను. ఓకే, సో పేస్ట్ చేసుకోవడం అనేది ఉడకపెట్టిన తర్వాత మనం పేస్ట్ చేసుకోవాలి. జస్ట్ ఈ 3 క్యారెట్స్, దానికి నీకు ఒక 4 టేబుల్ స్పూన్స్ షుగర్ పౌడర్. మీకు కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చు అండి. ఇక్కడ స్వీట్ అన్నది కొలతనే ఉండదు, కొంచెం ఎక్కువ తక్కువ వేసుకోవచ్చు. కలపండి. షుగర్ పౌడర్ సో ఈజీగా అందులో ఒక స్పూన్ ఇవ్వరా, మిక్స్ అయిపోతుంది కాబట్టి పౌడర్ తీసుకుందాం. ఓ అప్పుడే ఇంకొంచెం నీళ్ళు పోయండి, పర్వాలేదు. స్పూన్ పడుతుందండి పిండి, ఫ్లోర్ కదా, 1 స్పూన్ ఫ్లోర్ అండ్ ఇది క్యారెట్ ఏమో ప్యూరీ కలిపేసేయండి. సో సామపిండి, ఇది సామపిండి 1 స్పూన్ వేసుకున్నాం. 3 క్యారెట్లు ఉడకబెట్టి పేస్ట్ చేసాం. బాగా కలపండి. కొంచెం వాటర్ ఇందులో ఇస్తే మనం కార్న్ ఫ్లోర్ కలుపుతాను. ఓకే, కొంచెం ఇంకా గట్టిపడడం కోసం అది కొంచెం మనకి క్యూబ్స్ లా చేస్తాం అన్నమాట. ఇది ఇప్పుడు క్యూబ్స్ లా రావాలి అంటే కొంచెం కార్న్ ఫ్లోర్, 1 టీ స్పూన్ కార్న్ ఫ్లోర్ వాటర్లో కలిపి మనం అందులో కలపాలన్నమాట. ఇంకా కొంచెం నీళ్లు పడతాయి సుజి, ఇంకొంచెం నీళ్ళు పోయండి. సరిపోతుంది, ఇప్పుడు కలపండి. సో వాటర్ అనేది ఒకేసారి ఇంత వేసుకోవాలి అని చెప్పడానికి లేదు, సో అది ఎలా ఉందో చూసుకొని నెమ్మది నెమ్మదిగా కొంచెం కొంచెంగా పోసుకుంటూ ఉండాలి. మ్యాంగో జ్యూస్ లా వస్తుంది ఇది. కొంచెం పొయ్య ఇదేంటంటే అంచులు వదిలేస్తుంది అన్నమాట. కార్న్ ఫ్లోర్ వేసాం కదా, ఇప్పుడు దగ్గర పడుతుంది. ఆ దగ్గర పడే కన్సిస్టెన్సీ జాగ్రత్త చూసుకోవాలి, ఎందుకంటే తర్వాత మనం చల్లారేక ఒక బాక్స్లో వేసుకుంటాం, స్క్వేర్ బాక్స్లో చల్లారేక ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. ఫ్రిడ్జ్లో పెట్టి క్యూబ్స్ చేసేసి అప్పుడు ఎండు కొబ్బరిలో రోల్ చేసి సర్వ్ చేయడం చాలా బాగుంటుంది. సో అయితే ఇప్పుడు ఫ్రిడ్జ్ లో పెట్టే ప్రాసెస్ ఉంది దీనికి, ఉంటుంది అది ఒక 4-5 అవర్స్ పెట్టాలి మొత్తం అంతా. అది కొంచెం దగ్గర పడాలి, అంచులు నెమ్మదిగా వదిలేస్తుంది. ఇదేంటంటే కార్న్ ఫ్లోర్ ట్రాన్స్పరెంట్ గా చేసేస్తుంది అనమాట. చూడు కలర్ ఇన్నాడుకున్నా ఇప్పటికి నెమ్మదిగా ట్రాన్స్పరెంట్ కలర్ వస్తుంది. సో బాగా దగ్గర పడింది, అయిపోయింది దగ్గర. అంటే ఎక్కువ దగ్గర పడినా మళ్ళీ మీకు ముక్కలు సాఫ్ట్నెస్ రావు, అది తినేటప్పుడు సాఫ్ట్ గా ఉండాలి మనకి అనమాట. మైసూర్ పాకం ముక్కల్లా గట్టిగా ఉండకూడదు. ఇది ఆపేయండి. ఇప్పుడు ఇది ఒక ఇలాంటి స్క్వేర్ బాక్స్, ఎనీ ప్లాస్టిక్ బాల్ బాక్స్ అని, స్టీల్ బాక్స్ అని వస్తుందా ఏంటి? అలా కాదు, ఇదేంటంటే ప్లాస్టిక్ బాక్స్ అయితే మీకు రాసుకోకర్లేదు బటర్, అది స్టీల్ బాక్స్ అయితే బటర్ కానీ కొంచెం నెయ్యి కానీ రాసుకోండి. ఆయిల్ అయితే యూజ్ చేయకండి, స్వీట్ కదా. ఇప్పుడు ఇందులో వేసుకుంటాం. ఇందులో మనకి ఆల్మండ్ చాప్ చేసి, క్యాష్యూ చాప్ చేసి, పిస్తా చాప్ చేసి వేసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని ఫ్రిడ్జ్లో ఒక 5 అవర్స్ పెట్టుకోవాలి, 5-6 అవర్స్. ఇది చల్లారేక, చాలా వేడిగా ఉంది ఇప్పుడు. అది కొంచెం దగ్గర పడిపోతుంది బాగాను, అప్పుడు ముక్కలు కోసి ఆ ముక్కల్ని ఈ ఎండు కొబ్బరిలో రోల్ చేసి సర్వ్ చేయాలి.
సో మాక్సిమం 4 to 5 అవర్స్ దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. ఆ తర్వాత బయటికి తీసిన తర్వాత కొంచెం దగ్గర పడుతుంది, దాన్ని కట్ చేసుకొని మనం ఏదైతే డెసికేటెడ్ కోకోనట్ ఉందో సో దాంట్లోని రోల్ చేసుకొని సర్వ్ చేసుకోవాలంట. సో కొంచెం పొగలు తగ్గిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టుకుందాం. సో కొంచెం పొగలు రావడం తగ్గింది కాబట్టి, కొంచెం చల్లారింది కాబట్టి ఇప్పుడు దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టేసుకుందాం. సో సామ క్యారెట్ డిలైట్ ప్రిపేర్ అవ్వడానికి ఇంకా 5 అవర్స్ టైం పడుతుంది. ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం కదా, ఈ 5 అవర్స్ తర్వాత మనం ఏదైనా చేయగలుగుతాం కాబట్టి ఒకసారి ఏ పొజిషన్లో ఉన్నాయో చూద్దాం. డిలైట్స్ ఒకవేళ ప్రిపేర్ అయిపోతే తీసుకొని సర్వ్ చేసేసుకుందాం. ఓకే చూడండి, నైఫ్ ఇవ్వండి, కట్ చేస్తా. ఇప్పుడు కట్ చేసాం కదా, ఈ డ్రై కోకోనట్ ఉంది కదా, ఇందులో రోల్ చేసి ప్లేట్లో పెట్టుకుందాం. సో వెంటనే తినేయాల్సి వస్తుందా? వెంటనే తింటే బాగుంటుంది, చల్లగా ఉంది కదా. ఒకవేళ అంటే కోకోనట్ లోనే డిప్ చేసుకున్న తర్వాత కూడా మనం ఫ్రిడ్జ్ లో పెట్టుకోవచ్చు. అదేంటంటే, మీరు ఎవరైనా ఇప్పుడు గెస్ట్లు వచ్చే ముందు ఇలాంటివన్నీ డిలైట్స్ చేసుకుని పెట్టుకుంటే సర్వ్ చేయడానికి బాగుంటుంది అన్నమాట. ఇదే విధంగా ఇంకా బీట్రూట్ కూడా చేసుకోవచ్చు. మనం ఇందాక ఫ్లోర్ వేసాం కదా, ఆ ఫ్లోర్ బదులు ఇంకేదైనా ఫ్లోర్ వేసుకోవచ్చు, వేసుకొని మనం చేసుకోవచ్చు. మనం షుగర్ వేసాం కదా, షుగర్ ప్లేస్లో మిల్క్ మేడ్ వేసుకోవచ్చు. ఓకే, ఇంకొంచెం ఎమ్మీగా వస్తుంది అన్నమాట అప్పుడు. ఓకే, చూడటానికి ఎంత బాగున్నాయో. తినడానికి కూడా బాగుంటాయి సుజీ, చాలా బాగుంటాయి. ఎప్పుడు క్యారెట్ హల్వా ఒకటే మనకి ఎక్కువ తెలుసు కదా, అందుకని ఇది కొంచెం వెరైటీగా ఉంటుంది. అదేవిధంగా ఈ క్యారెట్ని గ్రేట్ చేసుకుని కప్ కేక్స్లో కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు అలా అన్నానంటే నువ్వు అన్ని కేక్స్లు కుకీలు మీరు వదలవు అంటావు. చూడడానికి ఎంత బాగున్నచ్చు సార్. ఇప్పుడు ప్రెజెంటేషన్ చేయాలి, ఎవరైనా వస్తున్నారు మనం ప్లేటింగ్ చేసి నీట్గా పెట్టుకోవాలి టేబుల్ మీద అనుకున్నప్పుడు, మీద చిన్న చిన్న చెర్రీ ముక్కలు. సో క్యారెట్ ఇంట్లో ఉంది అని అంటే స్వీట్ ఐటెం ఏదైనా తయారు చేసుకోవాలంటే వెంటనే అందరికీ మైండ్లో వెలిగేది హల్వా, హల్వా గాజర్ హల్వా. సో తయారు చేసేద్దాం అనుకుంటారు. దానికన్నా ఇది చూడటానికి చాలా బాగుంది, టేస్ట్ చేసి కూడా చెప్తాను ఎలా ఉంది అనేది. సో దాన్ని మీరు కూడా ట్రై చేయండి ఇంట్లో. అండ్ హెల్దీ కూడా, ఇది చాలా హెల్దీ ఎందుకంటే మనం మిల్లెట్ ఫ్లోర్ వాడాం కదా, ఇంకొంచెం హెల్దీ. ఫ్రిడ్జ్లో మాత్రం మరీ ఎక్కువసేపు పెట్టకండి, మరీ ఎక్కువసేపు పెట్టుకుంటే ఏంటవుతుంటే గట్టిగా అయిపోతాయి అన్నమాట, అప్పుడు తినడానికి మజా రాదు. ఇంకొంచెం అంటే కొంచెం సాఫ్ట్ సాఫ్ట్గా ఉంటేనే బాగుంటుంది. సామల క్యారెట్ డిలైట్ టేస్ట్ చేసి చూడు చూసి ఎలా ఉందో. వావ్, చూడటానికి చాలా చాలా ఎమ్మెగా కనిపిస్తున్నాయి, చాలా బాగుంది, మంచి కలర్ఫుల్గా కూడా ఉన్నాయి. సో చల్లగా ఉంది, ఎప్పుడు వేడివేడిగా పట్టుకుంటాను కదా, ఇవాళ చల్లగా ఉంది. ఓకే, మరి దీన్ని టేస్ట్ చేసే ముందు కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకున్న విధానం ఇంకొకసారి చూసేద్దాం. క్యారెట్ సామ డిలైట్కి కావాల్సిన పదార్థాలు: సామ పిండి, క్యారెట్ ప్యూరీ, షుగర్ పౌడర్, కార్న్ఫ్లోర్, డ్రై కోకోనట్ పౌడర్. క్యారెట్ సామ డిలైట్ తయారు చేసుకునే విధానం: ముందుగా పొయ్యి వెలిగించి ప్యాన్ పెట్టుకుని కొంచెం నీళ్ళను వేసుకుని, నీళ్లు వేడైన తర్వాత 4 టేబుల్ స్పూన్ షుగర్ పౌడర్ను వేసుకుని కలపాలి. ఆ తర్వాత 1 స్పూన్ సామ పిండి, 1 కప్ క్యారెట్ ప్యూరీ వేసుకుని కలుపుకోవాలి. ఆ తర్వాత కార్న్ఫ్లోర్ వేసుకుని కలపాలి. కాసేపు ఉడికించుకున్న తర్వాత 1 బాక్స్లో ఈ బ్యాటర్ని వేసుకుని చల్లారాక 5 గంటల పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకుని కట్ చేసుకుని కోకోనట్ పౌడర్లోని రోల్ చేసుకుని సర్వ్ చేసుకుంటే రుచికరమైన క్యారెట్ సామ డిలైట్ రెడీ. సామ క్యారెట్ డిలైట్కి కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకున్న విధానం చూస్తారు కదా. సో టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాను. సాఫ్ట్గా, మెత్తగా, చల్ల చల్లగా, చల్ల చల్లగా. అబ్బా, ఎన్ని రోజులకి చల్లటి ఐటెం తింటున్నా, ఎప్పుడు వేడివేడే తినా. స్వీట్ ఐటెం అవని, హాట్ ఐటెం అవని, ఏదైనా సరే కూడా వేడివేడిగా తినాల్సి వచ్చేది. చాలా బాగుంది, సూపర్. ఫైనల్లీ దీనికి ఈ కోకోనట్ టచ్ ఇవ్వకపోతే ఇంత టేస్ట్ రాదు. రాదు రాదు, రియల్గా ఇవ్వాలి దానికి ఫినిషింగ్ టచ్. సో దానికి ఆ ఫినిషింగ్ టచ్ ఏదైతే ఆ డెసికేటెడ్ కోకోనట్లో మనం డిప్ చేసామో, ఆ ఫైనల్ టచ్ దీనికి చాలా ఇంపార్టెంట్ అన్నమాట.
అనమాట. సో దాని నుంచే చాలా టేస్ట్ అనేది వచ్చింది. అండ్ ఇలాగే కూల్ కూల్గా తినేస్తుంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇంకొచ్చేది సమ్మర్ కదా, ఇలా చేసుకొని బాక్స్లో పెట్టుకొని మనం ఎయిర్టైట్ బాక్స్లో పెట్టాం, కంటైనర్లో పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే అప్పుడప్పుడు కొంచెం కొంచెం తీసుకుని పిల్లలు తినచ్చు, మనం పెద్దవాళ్ళం కూడా చిన్న. అయితే నాకు డౌట్ ఏమొచ్చిందంటే మ్యాంగోతో కూడా తయారు చేసుకోవచ్చు కదా, బ్రహ్మాండంగా మ్యాంగో బీట్రూట్ చేసుకోవచ్చు హ్యాపీగా. ఓకే, సో నెక్స్ట్ రానున్నది మ్యాంగోస్ కాలం కాబట్టి సో మ్యాంగోస్తో కూడా మనం తయారు చేసుకోవచ్చు. చాలా అంటే అందరికీ బాగా నచ్చేది కాబట్టి మ్యాంగో ఫ్రూట్తో తయారు చేసుకోవడం. సో థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్, సో మంచి రెసిపీని తయారు చేసి చూపించారు. సో ఇవాళ తయారు చేసుకున్న రెండు రెసిపీస్ కూడా చాలా చాలా బాగున్నాయి. సో మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. అండ్ నెక్స్ట్ ఎపిసోడ్లో ఇంకా మంచి మంచి మిల్లెట్ రెసిపీస్తో మళ్ళీ కలుద్దాం. అంటే ఇలా టేక్ కేర్, బై బై.